తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయం ప్రాంగణంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకొని 62 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన స్వామివారి రథం దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పింది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ రథం కాలిపోవడం దురదృష్టకరమని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. రథం కాలిపోయిన విధానం చూస్తూ ఉంటే ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ఎంతో ప్రసిద్ధి గాంచిన 62 63 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రథాన్ని ఈ రోజు కాలిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం. కానీ ఇది దురదృష్టకరమైన సంఘటనగా కాదు, ఆ కాలిపోయిన విధానం ఒకేసారి కింద నుంచి పై వరకు ఫైర్ అనేది చూస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సబటేజ్గానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. షార్ట్ సర్క్యూట్లో ఆ రకంగా జరగటం అనేది జరగదు. గతంలో కొన్ని చోట్ల కూడా ఇలా జరిగితే ఎవరో పిచ్చివాళ్ళు చేశారని చెప్పి ఆ కేసును క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పిచ్చివాడి పిచ్చి చేష్ట అనే దిశగా కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా కొన్ని కొన్ని కథనాల ద్వారా అర్థమవుతుంది. దయచేసి చూడబోతే ఇది ఒక మతంపై దాడిలాగా అనిపించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు స్టేట్మెంట్ ఇవ్వటాలో ఇంకొకరు స్టేట్మెంట్ ఇవ్వటాలో కాదండి. ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన అతి పురాతన దేవాలయం. ఈ దేవాలయంలో ఆ రథోత్సవం అనేది అతిపెద్ద ఫంక్షను. సంవత్సరం అంతా గుడికి ఎంతమంది వస్తారో రథోత్సవం జరిగే కొద్ది రోజులు అంతకంటే ఎక్కువ మంది కూడా వస్తారు. అంత ఇంపార్టెంట్ ఆ రథానికి ఆ గుడికి అంత అవినాభావ సంబంధం ఉంది. దయచేసి ఇది ఏదో చిన్న చర్య, ఎవడో పిచ్చిబాటు చేసిన పిచ్చి చర్యగా వదిలివేయకుండా డీజీపీ గారితో మీరు ప్రత్యక్షంగా మాట్లాడి దీని మీద తక్షణం చర్యలు తీసుకొని ఆ నిందితుల్ని ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకుని రాబోయే రోజుల్లో ఎక్కడైనా కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి చర్యలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ప్రజలందరి తరఫున, హిందువుల తరఫున, భక్తులందరి తరఫున, ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఒక మతంపై జరిగిన దాడిలా ప్రజలు భావించే ప్రమాదం ఉన్నందున వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మరి రాత్రి అంతర్వేది పుణ్యక్షేత్రం శ్రీ నరసింహస్వామి వారి తాలూకా రథాన్ని అత్యంత దారుణంగా దొండగలు తగలబెట్టడం జరిగింది. మరి ఇంతవరకు ఎవరైతే ఆ దుశ్చర్యకి పాల్పడ్డారో వారిపైన ఎటువంటి చర్యలు కూడా లేదు, ఎటువంటి ప్రకటన కూడా లేదు. ముఖ్యంగా హిందూ బంధువులందరికీ మేము చెప్పుకోవాల్సినటువంటి విషయం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత నిరంతరంగా హిందువులపైన దేవాలయాలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. గతంలో కొండ బిట్రకుంట చిత్తూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి రథాన్ని తగలబెట్టిన అక్కడ మతి సిమితి లేని వారిని కేసు ఫైల్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో దేవీ దేవత విగ్రహాలు పగలగొట్టినా కూడా అక్కడ కూడా మతి సిమితం లేని వ్యక్తిని ప్రభుత్వం చెప్పడం జరిగింది. దేవాలయాలు, దేవాలయ భూములు అనేక రకాల అన్యాక్రాంతం అవుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు. మరి ఇటువంటి పరమ పవిత్రమైన నరసింహస్వామి అంతర్వేది క్షేత్రంలో ఇటువంటి రథాన్ని తగలబెడితే కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడుతూ ఉన్నాయి. దేవాలయాలు పగలగొడుతున్నారు, దేవాలయాల విగ్రహాలు ఛిద్రం చేస్తున్నారు, దేవ